Visakha railway zone vyavaharam pai kendra railway board kilaka prakatana chesindi kotta zone erpatu nirvahana karyakalapalaku elanti parimitantu ledani velladinchindi Visakha railway zone rayagada division erpatuku 2020-21 lo 170 kotlu ketayinchinattu railway board telipindi prastham 106 kotlato Visakha railway zone erpatu cheyalani nirnayinchinattu vivarinchindi తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ రూపుదిద్దుకోబోతోందని రైల్వే బోర్డు పేర్కొంది. 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం 6 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. కాజీపేటను కొత్త డివిజన్ చేసే ప్రతిపాదన ఏమీ లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న రైల్వే జోన్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులున్నా ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదని, దీంతో ఉద్యోగాల కోసం రైల్వే పరీక్షల కోసం తెలంగాణలోని సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తోందని ఏపీ సర్కార్ అభిప్రాయపడుతోంది. అటు భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68,000 కిలోమీటర్ల రైల్వే లైన్లున్నాయి. ప్రతిరోజు 21,000 రైళ్లు నడుస్తున్నాయి. దేశంలో 7,350 రైల్వే స్టేషన్ల నుంచి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.